హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈ వీడియోలో కర్నూలు జిల్లాలోని డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీస్ పరిధిలో ఇంతకుముందు ఎవరైతే స్టాఫ్ నర్సులు ఫార్మాసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన అభ్యర్థి లేక ఫైనల్ మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది ముందుగా స్టాఫ్ నర్స్ పోస్టులు యొక్క ఫైనల్ మెరిట్ లిస్టుని కనుక పరిశీలిస్తే ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ ఐడి అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేరేగా తీసుకోవడం జరిగింది ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ నుండి ఒక మార్కు చొప్పున మాక్సిమం పది మార్కులు వారి వారి యొక్క సీనియర్ ప్రకారం వెయిటే చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్లో పని చేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్క్స్ ఇక్కడ వెయిటే చేయడం జరిగింది వారు ఏ హాస్పిటల్లో పనిచేశారు ఎప్పుడు ఎవడెవరు పనిచేసారు సర్వీస్ మొత్తం ఎంతకాలం ఇక్కడ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ పేకర్ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది రిమార్క్స్లో మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే కనుక రిమార్క్స్లో ఇక్కడ పొందుపడడం జరిగింది అలాగే అదేవిధంగా మీరు ఎవరైనా అభ్యంతరంగా తెలియజేస్తే మీకు అభ్యంతర డీటెయిల్స్ కూడా ఇక్కడ పొందుపడటం జరిగింది ఈ యొక్క నర్స్ పోస్టులకి మొత్తం ఎంతమంది ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో ప్రొవైడ్ చేశారంటే ఈ లిస్టులో ఈ యొక్క నర్స్ పోస్టులకి మొత్తం రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అభ్యర్థులు ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థుల యొక్క మార్కులు కూడా కన్సిడర్ చేయలేదు కన్సిడర్ చేయలేదు అనేది కూడా ఇక్కడ లిస్టులో ఇక్కడ రిమార్క్స్లో పొందుపరచడం జరిగింది చాలామంది అభ్యర్థులు వారి యొక్క మార్క్స్ మేము సబ్మిట్ చేయలేదని చెప్పి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ని పరిశీలిస్తే ఫార్మాసిస్ట్ ఈ యొక్క పోస్ట్ కూడా ఈ యొక్క మెరిట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో సీరియల్ నెంబరు అప్లికేషన్ నెంబరు అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను బిఫార్మ్సీ కానీ డిఫార్మ్సీ కానీ తీసుకోవడం జరిగింది ఈ యొక్క కాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ తీసుకోవడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏ పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ను ఒక మార్క్స్ చెప్పుకున్న సీనియర్ ప్రకారం మాక్సిమం పది మార్కులు ఇక్కడ వేటేజ్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరినైనా సరే గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్గా కానీ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తే కానీ వారికి సర్వీస్ని బట్టి మ్యాక్సిమ్ పదిహేను మార్కులు ఇక్కడ వేటేజ్ చేయడం జరిగింది ఈ మూడింటిలో వచ్చిన టోటల్ మార్క్స్ని మెరిట్ ప్రకారం లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సరే నోటిఫికేషన్లు మెషన్ చేసినట్టు మీరు ఏమైనా సర్వీస్ సబ్మిట్ చేయకపోతే కానీ రిమార్క్స్ ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ యొక్క ఫార్మాసిస్ట్ పోస్టులకి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారన్నది ఒకసారి లిస్టులో కనుక పరిశీలిస్తే ఈ యొక్క ఫార్మాసిస్ట్ పోస్టులకి మొత్తం పదహారు వందల నాలుగు మంది అభ్యర్థులు ఈ యొక్క ఫైనల్ మిరిక్ లిస్ట్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థులు యొక్క మార్క్స్ ఇక్కడ కన్సిడర్ చేయలేదు ఎందుకు కన్సిడర్ చేయలేదు అనే రిమార్క్స్ రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది చాలామంది మార్క్స్ ఏమో సబ్మిట్ చేయాలని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు నెక్స్ట్ లిస్ట్ని కానీ పరిశీలిస్తే ల్యాబ్ టెక్నీషియన్ ఈ యొక్క పోస్ట్కి ఫైనల్ మెట్రిక్ లిస్ట్ని కానీ పరిశీలిస్తే ఇందులో సీరియల్ నెంబరు అప్లికేషన్ ఐడి అభ్యర్థి పేరు అభ్యర్థి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఎమ్మెల్యే వొకేషనల్ కానీ డిఎంఎల్టీ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్గా తీసుకోవడం జరిగింది ఇక క్వాలిఫికేషన్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ పాస్ అయిన ఇయర్ని ఒక మార్క్స్ చొప్పున మ్యాక్సిమం సర్వీస్ సీనియర్ని బట్టి పది మార్కులు వేరేజ్ ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎవరైనా సార్ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్టర్ కానీ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తే కనుక వారి యొక్క సర్వీస్ని బట్టి మ్యాక్సిమం పదిహేను మార్కులు ఇక్కడ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది వారు ఏ ప్లేస్లో వర్క్ చేశారు ఎప్పుడు ఎవరు వర్క్ అనేది ఇక్కడ లిస్ట్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది వారి యొక్క మొత్తం సర్వీస్ మంత్స్ ఇయర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ మూడులో వచ్చిన టోటల్ మార్క్స్ని ఇక్కడ మెరిట్ లిస్ట్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది నోటిఫికేషన్లు మెసేజ్ చేసినట్టుగా మీరు ఏమైనా సర్టిఫికేట్ సబ్మిట్ కానీ ఇక్కడ లిస్టులో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మార్క్స్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారంటే ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టులో ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది అభ్యర్థులు ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసిన లిస్ట్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ కొంతమంది అభ్యర్థులకు మార్క్లు ఇక్కడ కన్సిడర్ చేయలేదు ఎందుకు కన్సిడర్ చేయలేదు అనేది కూడా ఇక్కడ రిమార్క్స్లో ఇక్కడ పొందుపరచడం జరిగింది మీకు ఇక్కడ మీ రిమార్క్స్లో కూడా మీరు చూసుకోవచ్చు నేను ఈ మూడు ప్రోజల్ మెరిట్ లిస్టులు ఫైనల్ మెరిట్ లిస్టులను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా సరే అప్లై చేసుకుంటే కనుక ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్టుని డౌన్లోడ్ చేసుకుని వారికి వచ్చిన టోటల్ మార్క్స్ని అలాగే రిమార్క్స్ని కూడా చెక్ చేసుకోవాల్సిందని నేను తెలియజేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం గోపి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ